రవి గారిని మాట్లాడసంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టోటల్ కంప్లీట్నెస్, మాకు చిరంజీవి గారితో సినిమా చేస్తే మైత్రి మూవీ మేకర్స్కి బ్రహ్మాండమైన కంప్లీట్నెస్ వచ్చిందండి. ఎన్ని సక్సెస్లు మేము చూసినా సరే కూడా, అంటే ఏదైనా మెగాస్టార్ గారితో సినిమా చేసి కొట్టిన కిక్ కానీ ఇక ఆయనతో చేయగలిగామంటే ఇక చాలరా, ఇక తర్వాత ఏమైనా సరే పర్లేదు అనే సాటిస్ఫాక్షన్ అయితే వాల్తేర్ వేరయ్యతో మేము పొందినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మా రవితేజ గారు సార్, మేము రిక్వెస్ట్ చేసుకున్నదానికి మీరు ఈ సినిమా ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదివరకు కూడా చెప్పాము, మళ్ళీ అదే. అలాగే మీతో వి రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా బుచ్చి చెప్పినట్టు నాకు కూడా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలని ఉంది. యూజువల్గా సినిమాలు రెండు రకాలు ఉంటాయండి, మాసు క్లాసు అని మనం అలా సెగ్రిగేట్ చేస్తూ ఉంటాం. మాస్ సినిమా అంటే కింద సెక్షన్ అంతా బాగా ఎంజాయ్ చేసి, క్లాస్ సినిమా అంటే పైన వాళ్ళంతా ఎంజాయ్ చేసి ఆ టైప్ ఉండేది. కానీ ఒక్క చిరంజీవి గారి సినిమాని 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. చిరంజీవి గారి సినిమా మాస్ హీరో అంటే కిందంతా విజులు గిజులు కేకలుగా ఉంటుంది, పైన అంతా నేను రేసుగురంలో శృతి హాసన్ గారి ఫీలింగ్స్ లాగా లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది మాస్ సినిమా, మాస్ హీరో. చిరంజీవి గారు నెంబర్ వన్ మాస్ హీరో అంటే కిందంతా ఎగురుతూ ఉంటారు, పైన కూడా ఎగురుతూనే ఉంటారు. అది సార్ మేము 40 ఇయర్స్ నుంచి చూస్తున్నా, మేము 40 కాకపోతే అట్లీస్ట్ 30 ఇయర్స్ నుంచి సార్ని చూసిన ఇదైతే ఎక్స్ట్రాడినరీ సార్. సేమ్ ఇందా హరిశంకర్ గారు అన్నట్టు అప్పుడెప్పుడో నెంబర్ వన్, మళ్ళీ నెంబర్ వన్, అలా నిజంగా అది అందరికి సాధ్యం కాదు సార్. రియల్లీ అసలు అందరికి ఎంతో ఇన్స్పిరేటివ్గా దాళ్ళలో మేము కూడా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా వాల్తేర్ వేరయ్య టీం బాబీ గారు, ఆయన డే వన్ ఇది వేరే లెవెల్ హిట్ అని బలంగా నమ్మి బలంగా, అలాగే మా హీరో గారితో కూడా ఎంతో హ్యాపీగా ట్రావెల్ అయ్యి అసలు వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే ఇక దీనికి ఏమాత్రం డోకా లేదు, చాలా చాలా పెద్ద హిట్ అని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. అది అసలు జస్ట్ లైక్ దట్ అలాగే అయిపోయింది, దానికి ఓ ఏ రోజు టెన్షన్ పడింది లేదు, ఏం లేదు. సో మేడం మీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ మేము రంగస్థలం నుంచి చూస్తున్నాం, ఎవడన్న వెరీ 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 ఫ్యాబులస్ జాబ్ అండి. అసలు ఆ ఫారిన్ సాంగ్స్లో సార్ ఉంటారు అసలుకి, ఆ కలర్స్ కానీ ఇది కానీ ఎక్స్ట్రాడినరీ. సేమ్ బోలాలో కూడా ఆ పాటలు చూస్తుంటే ఎవడన్న వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. సార్ బాబీ సినిమా గారు సార్ మీ యు ఆల్సో హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మెమరబుల్ సినిమా, 200 రోజులు పోస్టర్ చూసి నాకు తెలిసి అయితే గత 15-20 ఏళ్ళ నుంచి పోస్టరే చూడలేం మేము. రియల్లీ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. సారీ సార్ డిఎస్పి గారు, డిఎస్పి గారు సి అవుట్ ప్లేడ్ అండి. సంక్రాంతికి ఎరగ తీసి వదిలేశాడు ఇక ఆయన. ఆ పాటలు ఎంత గొప్పగా వెళ్ళినాయి అనేది మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ దేవి సార్. అలాగే మా డిఓపి విల్సన్ సారు అందరికీ, ఆర్ట్ డైరెక్టర్ మా ప్రకాష్ గారికి, ఎడిటర్ నిరంజన్ చోటా ప్రసాద్ గారికి, అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మా కోనాజీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి.